రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన నెల్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు జాయింట్ కలెక్టర్లతో కలిసి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సంఘంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను పరిశీలించి అనంతరం సభాస్థలాన్ని వారు పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు డిఎస్పీ హైమావతి, అదనపు ఎస్పీలు హిమావతి చౌడేశ్వరి, శ్రీనివాసరావు, తెలుగుగంగా ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి, పలువురు ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన నెల్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు జాయింట్ కలెక్టర్లతో కలిసి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సంఘంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను పరిశీలించి అనంతరం సభాస్థలాన్ని వారు పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు డిఎస్పీ హైమావతి, అదనపు ఎస్పీలు హిమావతి చౌడేశ్వరి, శ్రీనివాసరావు, తెలుగుగంగా ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి, పలువురు ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేయన ఉన్నారు. ముందుగా సంఘం స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరుతో నిర్మితమైన ఈ సంఘం బ్యారేజ్ ఇనాగరేట్ చేసిన తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరైతే మన ఈ ఆయకట్దారులు అందరూ ఉన్నారో వారందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం కాబట్టి వారందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కానీ, ఈ కాన్వాయ్ మూమెంట్స్, హెలిప్యాడ్ ఇవన్నీ కూడా ఇప్పటికే రెడీ అయ్యాయి. పబ్లిక్ మీటింగ్లో దాదాపు 15,000 మంది పాల్గొంటారనే ఒక అంచనాతో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. సంఘం బ్యారేజ్ ఇనాగరేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చోపర్లో ఊర్లో నిర్మితమైన హెలిప్యాడ్కి అక్కడ నెల్లూరు బ్యారేజ్ ఓపెనింగ్ ప్రారంభం జరుగుతుంది. ఈ రెండు చోట్ల కూడా ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మన జలవనరుల శాఖ నుంచి ఈ బ్యారేజెస్ని టైంకి కంప్లీట్ చేసి ఈ ప్రోగ్రామ్కి అన్ని ఏర్పాట్లు కూడా చేపించేసే ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే అన్ని శాఖలను కూడా సమన్వయపరుచుకుంటూ ఈవెంట్కి కావాల్సిన ముందస్తు చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యం ఇరిగేషన్ శాఖ మంత్రులు కావడం, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రులు కూడా జిల్లా నుంచి ఉండడం, ఇద్దరు సమన్వయంతో ఇప్పటికే మల్టిపుల్ విజిట్స్ కానీ ఈ బ్యారేజ్ యొక్క నిర్మాణ పనుల సమీక్షలు కానీ చేయడం టైంకి మాకు కంప్లీట్ చేయడానికి ఎంతో ఉపయోగపడింది. వారందరూ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శకం చేయడం జరుగుతుంది.